సాయంకాలం హోటల్కి వచ్చేసాయి. ఏమా లేట్ విషయం ఓకే, నీ సర్వీస్ బాగుంటే కొంచెం ఎక్కువ ఇప్పిస్తారమ్మా. ఏమా వాట్ నువ్వేవరమ్మా వైఫా? ఏమా కీప్ యువర్ మ్యానర్స్. ఓ కీపా? ఏమా డర్టీ రాస్కల్, పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చ పగిలిపోద్ది. ఎవరమ్మా నువ్వు? బాలు ఎక్కడ? బాలు ఫోన్ ఇవ్వు. బాలు బాలుగా నువ్వు అయిపోయారా? చెప్తా. ఏయ్ నేను బాలు వైఫ్ మాట్లాడుతున్నాను. బాలుతో నీకెట్లా పని? సన్నాసి, జోంబేరి, ఫోరం బొక్కు, ఫేమస్ బ్రోకర్ పెద్దవా. గుడ్ ఈవినింగ్ జహాపనా. ఆగిపోకరే జహాప్. నీ నెంబర్ నాకిచ్చి, ఫోన్ మీ ఆవిడకిచ్చి నన్ను బండ బూతులు తెచ్చిస్తావా? నాకు ఊహ వచ్చిన తర్వాత అన్ని చుట్టూ నేను ఎప్పుడు ఎవరు చేత జహాపన? మీరు నన్ను నేను మనసు మార్చుకుని నిన్ను మర్డర్ చేసే లోపల నువ్వు వెళ్ళిపోయి జహాపన. అది కాదు జహాపన, జహాపన రద్దు. నా ఫోన్ నా దగ్గర జహాపన. ఏముంది జహాపన? అమ్మా శ్వేత, నేను పార్థసారథిని. నీ వీసా గురించి మాట్లాడేశా. చాలా కష్టం మీద ఆఫీసర్ నొప్పించాను. పొరపిల్లి గడ్డం, నీ వీసా ఎవరికి కావాలి బే? బొడి వీసా అమ్మాయి అడిగితే చాలు, సొల్లి ఖర్చుకుంటూ చేసేటవే. ఎవర్రా అది? శ్వేత లేదా? ఉంటే ఉంటుంది, లేదంటే బయటికి వెళ్ళి తైతక్కలు ఆడుతుపే. అయినా నీకెందుకురా? ఒరే నువ్వు ఆఫీస్ బయటకి వెళ్ళి చూసేవరా ఎంతమంది స్టూడెంట్స్ వరుసగా క్యూలో నిలబడి గంటలు గంటలు వెయిట్ చేస్తున్నారో? వాళ్ళ గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించేవరా? అమ్మాయి అడగ్గా ఏంటో నీకు అంత ఇంట్రెస్ట్? నీకు వయసు గురించి మొత్తం మర్చిపోతారా నువ్వు? సన్నాసి ఏంటా మాటలు, మర్యాదగా మాట్లాడు. నీకు మర్యాద ఏంటి బే? చింపాంజి, జుమ్మాంజి, సత్తరకాయ, చెత్తకు పచ్చిల్లుకుండా, బోడిగుండా, మిళ్ళపంది, పిచ్చి కుక్క, పెంట దెబ్బ. సార్, నా వీసా గురించి మీరు ఫోన్ చేస్తానని చెప్పారు. ఈ జన్మలోనే కాదమ్మా, ఏ జన్మలోనైనా సరే నువ్వు అమెరికాలో కాల్ పెట్టకుండా నేను చూసుకుంటాను. సార్ గెట్ అవుట్. ఏంటి బుజ్జి ముసలాడు ఏమంటున్నాడు? వీసా ఏమంత అవ్వాలడా? అద్దె మంట పెట్టుకుంటావా? ఎంత కొవ్వే నీకు. మర్యాదగా మన ఫోన్ తిరిగిచ్చే. అప్పుడు దాకా నీ దగ్గర సెలవు తీసుకుంటూ బాలు 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 బాలు. ఓకే నా ఫోన్ ఎక్కడ? ఇదిగో ఎక్కడ నా ఫోన్ ఎక్కడ? ఏంటన్నా చూస్తున్నావు? ఇది నీ ఫోనే, నా ఫోన్ కూడా ఇలాగే ముక్కలు చేస్తుంటావు అంతేగా? ఫోన్లే ఇలాంటివి వంద కొనుక్కోగలను. ఎక్స్క్యూజ్ మీ, జీవితంలో దేన్నైనా నాశనం చేయడం చాలా తేలిక, సృష్టించడం కష్టం. సృష్టించడం తెలియని వాళ్ళకి నాశనం చేసే హక్కు లేదు, అది తెలుసుకోండి. ఇదిగోండి మీ సెల్ ఫోన్, గుడ్ బై. నా గురించి ఆలోచిస్తూ సెల్ ఫోన్ తో కంప్యూటర్ ఆపరేట్ చేస్తున్నావా? నీ గురించి ఏం ఆలోచించట్లేదు. అయ్యో అన్నయ్య. ఏంటి ఇక్కడ కూర్చున్నారు? అమ్మ సాయంకాలం అనగా గుడికెళ్ళింది, ఇంతవరకు రాలేదు. అసలు అమ్మని ఎక్కడికి బయటికి వెళ్ళొద్దని చెప్పాను, గుడికి ఎందుకు వెళ్ళింది?
అందరు ఇలా వచ్చారు. వంశ పారంపర్యంగా మీ జమీలో పనిచేస్తున్నందుకు మీ తాతలు మహంకాళి మార్కెట్ స్థలాన్ని మాకు దానంగా ఇచ్చారు. మీ దయతో మేము అక్కడ కొట్లు పెట్టుకు బతుకుతున్నాం. తెలిసిందేగా ఇప్పుడు ఆ సంగతి ఎందుకు? మాకు పట్టాలు లేవు. ఆ విషయం ఎలాగో తెలుసుకున్న నాయుడమ్మ ఆ స్థలాన్ని ఆక్రమించి దౌర్జన్యం చేస్తున్నాడు. చాలా అన్యాయంగా ఉంది. మనం ఏ కాలంలో ఉన్నాం? పోలీస్ చట్టం ఏది లేదా? ఉన్నా ఏం లాభం లేదండి. అతనికి చాలా పలుకుబడింది. ఆ స్థలానికి యజమాని మీరు కాబట్టి మీరు గట్టిగా తలుచుకుంటే గాని మాకు న్యాయం జరగదు. మీరేం కంగారు పడకండి. ఆ స్థలానికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ నా దగ్గరే ఉన్నాయి. దాన్ని మీ అందరి పేరున రిజిస్టర్ చేస్తాను. 1000 మీ వంశం చల్లగా ఉండాలి. నాన్న, ఆ నాయుడమ్మ చాలా దుర్మార్గుడని విన్నాను. మీరు అతని విషయంలో తలదూర్చకండి. వాడే కదరా మన విషయంలో తలదూర్చింది. అసలు వాళ్ళంతా ఎవరనుకుంటున్నాం? ఆ రోజుల నుంచి మన కోసం బతుకుతున్న వాళ్ళు. వాళ్ళ కష్టసుఖాలు మనమే కదా చూడాలి. మీరు ఇంకా ఆ పాత జ్ఞాపకాలనే బ్రతకండి. నేను ఉద్యోగం చేస్తేనే మనకు తిండి. అయినా ఇల్లు తప్ప మనకేం మిగిలింది కాక. అసలు ఈ స్థితి కారణం మీరే కదా. నీ సంపాదనతో బతుకుతున్నావు అన్న ధీమాతోనే గను ఇలా మాట్లాడుతున్నావు. అది కాదమ్మా, ఆ నాయుడమ్మతో గొడవ పడకూడదనే అలా అన్నాను. రేపు మనకేదైనా సమస్య వస్తే మనకంటే ఎవరున్నారమ్మా? ఉండకపోవచ్చు. మీ నాన్న ఏం చెప్తే అదే జరగాలి. ఏమండి, వాడేదో తెలియక అలా మాట్లాడాడు. మీరేం చేయదలుచుకుంటున్నారో అలాగే చేయండి. లాయర్ గారు, ఈ రిజిస్ట్రేషన్ చాలా జాగ్రత్తగా జరగాలి. పాపం పేద ప్రజలు, వాళ్ళకి ఏ అన్యాయం జరగకూడదు. మీరేం కంగారు పడకండి, అన్ని నేను చూసుకుంటాను. లాయర్ ఇన్నాళ్ళు మహంకాళి మార్కెట్ కు డాక్యుమెంట్స్ లేవేమో అని కామెడీగా ఫీల్ అయ్యేవాడిని, కానీ సీరియస్ గా డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉంచుకుని నన్ను కామెడియన్ చేస్తున్నావే. ఎవరైనా సరే లీగల్ గా వెళ్తే నేను సీరియస్ అవుతాను. ఈ డాక్యుమెంట్స్ నా పేరున రాసి నేనిచ్చే డబ్బు తీసుకుని వెళ్లిపో. అనవసరంగా ఈ విషయంలో జోక్యం చేసుకో. మహంకాళి మార్కెట్ ని ఎన్నో ఏళ్ళుగా అక్కడే ఉంటున్న వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తాను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అయితే ఓ పని చేద్దాం, ఒక్క నయా పైసా కూడా ఇవ్వను. డాక్యుమెంట్స్ మీద సంతకం చేయి. ఏంటి బెదిరిస్తున్నావా? నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా సరే మహంకాళి మార్కెట్ నీకు దక్కదు. అయితే ఇంకో పని చేద్దాం, మహంకాళి మార్కెట్ నువ్వుండే ఇల్లు అన్ని నాకే రాసిచ్చాయి. నోర్బాయ్, నువ్వేంటి పెద్ద మొనగండి అనుకుంటున్నావా? నా ప్రాణం పోయినా సరే నువ్వు అనుకున్నది మాత్రం జరగదు. వాడు కేకలు ఎందుకు పెడుతున్నాడో తెలుసా? నొప్పి. ఆ నొప్పి కన్నా వాడు చస్తే నీకు వచ్చే నొప్పి ఇంకా ఎక్కువ ఉంటుంది. అది భరించగలవా? వద్దు వద్దు. నువ్వు కామెడీగా సంతకం చేసావు సరే, రేపు సీరియస్ గా కోర్టు కేసు అని ప్రొసీడ్ అయితే శ్రీదేవ్ గారు, నేను లాయర్ విశ్వనాథాన్ని మాట్లాడుతున్నాను. ఆ నాయుడమ్మ మీ వారిని కొడుకుని చంపేశాడు. ఇప్పుడు మీకోసం వస్తున్నాడు. వెంటనే పిల్లల్ని తీసుకుని ఊరు వెళ్ళిపోండి. నథింగ్ టు వరీ, జస్ట్ ఇట్స్ ఏ మైల్డ్ అటాక్. ఇంతకుముందు ఎప్పుడు వచ్చిందా? లేదు సార్. బ్లాక్స్ అన్న ఏమన్నా డౌట్? ఎనీహో, రేపు ఒకసారి యాంజియోగ్రామ్ చేద్దాం. ఓకే, రైట్. హలో శ్వేత, హౌ ఆర్ యూ? ఫైన్ అంకుల్. ఏంటి ఇలా వచ్చావు? 21st లిల్లీ బర్త్డే, మీరు తప్పకుండా రా. డెఫినెట్లీ, తప్పకుండా. అంకుల్, ఇప్పుడు మాట్లాడి వెళ్ళాడే, అతనికి ఏంటి ప్రాబ్లం? ప్రాబ్లం అతనికి కాదు, వాళ్ళ అమ్మకి మైల్డ్ హార్ట్ అటాక్.